ఈరోజు నెల్లూరు నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభోత్సవానికి ఆర్టీసీ చైర్మన్ గా నేను నెల్లూరు నగరానికి మొట్టమొదటిగా రావటము అధికారికంగా ఈ యొక్క ప్రారంభోత్సవం నాతో పాటు వచ్చేసినటువంటి జోనల్ చైర్మన్ సుప్రదా రెడ్డి గారికి అలాగే ఈడీ ఆదం సాబు గారికి అలాగే ఆర్ఎం గారికి అలాగే తిరుపతి ఆర్ఎం చంద్రరెడ్డి గారికి మిగతా ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. గత సంవత్సరం సెప్టెంబర్లోనే ఈ యొక్క కాలుష్య నివారణ ఉండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ బస్సులు మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెడదాం, దాని పర్ఫార్మెన్స్ చూసి తర్వాత క్రమక్రమంగా దాన్ని పెంచుదాం. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రపంచమంతా కాలుష్య నివారణ ఉంది, పొల్యూషన్ లేకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఉంది. కాబట్టి మనం కూడా ఆ దిశగా మనం అడుగులేద్దాం అనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఒక 100 బస్సులు తేవడం జరిగింది మనం ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు. ఈ 100 బస్సుల్లో 50 బస్సులు వచ్చి తిరుపతి నుంచి తిరుమలకి, ఒక 12 బస్సులు నెల్లూరు నుంచి తిరుపతి, ఒక 12 బస్సులు కడప నుంచి తిరుపతి, ఒక 12 బస్సులు మదనపల్లె నుంచి తిరుపతి, మరియు ఒక 14 బస్సులు రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకి ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 22 బ్రహ్మోత్సవాల సందర్భంగా, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తిరుమలకు వచ్చి ఆ రోజు 50 బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది ఆ రోజు. తర్వాత కడపలో లాస్ట్ మంత్ చేశాము, ఇప్పుడు నెల్లూరు చేస్తున్నాం, నెక్స్ట్ మదనపల్లి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీటి వల్ల ప్రయాణికులకు ఆర్టీసీ వారు మెరుగైన సౌకర్యం రవాణా సౌకర్యం కల్పించాలా అనే ముఖ్య ఉద్దేశం అది. ఈ యొక్క దీనివల్ల ఏంటంటే సౌండ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఇది అన్ని రకాలుగా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి ఇప్పుడు జరిగే తిరుపతి తిరుమల బస్సులు కూడా ఫైళ్ళను చూసిన తర్వాత ఇప్పుడు గత 9 నెలలుగా 7 నెలలుగా తిరుగుతున్నాయి, చాలా చక్కగా ప్రయాణికులకు అందరికీ మంచి కన్వీనెంట్గా ఉందని కూడా చాలామంది ప్రయాణికులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అందువలన ఈ దీనివల్ల ఎందుకంటే ఈ సమ్మర్లో కూడా ఏసీ బస్సులు కాబట్టి ప్రయాణికులు కూడా మంచి సౌకర్యం ఉంటుందని కూడా మా యొక్క ఆర్టీసీ వారి యొక్క ఉద్యోగం. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే మా ఆర్టీసీ వారి ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులకు మంచి సౌకర్యం రవాణా సౌకర్యం కల్పించడం అనేది మెయిన్ ఉద్దేశం. దానివల్ల మా ఆర్టీసీకి కొన్నిసార్లు నష్టం జరిగినా కూడా దాన్ని ఆర్టీసీ వాళ్ళకి ఒక రూపంలో దాన్ని భర్తీ చేసుకుంటూ దీని ఈ విధంగా ముందు ప్రయాణికు మంచి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మాకు ఆర్టీసీలో కూడా పాత బస్సులయ్యి దాదాపు 12 లక్షల కిలోమీటర్ తిరిగిన బస్సులు కూడా మా ఆర్టీసీలో ఉండడం జరిగింది. అందువలన వాటి స్థానంలో కొత్తగా బస్సులు పెట్టాలి, కొత్త బస్సులు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఒక 2 మంత్స్ బ్యాకే, ఒక 2 నెలల క్రితము మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో ఆయన పర్మిషన్ తీసుకొని మేము దాదాపు 2712 బస్సులు కొత్తగా బస్సులు కొనడం జరుగుతుంది. అంటే రీప్లేస్మెంట్, ఆల్రెడీ ఉన్న బస్సుల స్థానంలో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు పెట్టడము, ఇంకా కొన్ని కొత్త సర్వీసులు పెట్టడం అనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వాటిలో 1500 బస్సులు వచ్చి ఈ డీజిల్ బస్సులు, ఈ బస్సులు వచ్చి ఈ యొక్క ఏసీ బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 100 బస్సులు ఇక్కడ దగ్గరలో పెట్టాము, రాబోయే కాలంలో ఇప్పుడు ఈ బస్సులు కొత్తగా మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తున్నాం, మళ్ళీ వాటి లాంగ్ రన్ పెడతాం అనమాట, 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అట్లా 200 కిలోమీటర్ల వరకు. ఎందుకంటే దీనికి ఛార్జింగ్ కూడా 260 కిలోమీటర్లు ఒక బస్సుకు ఛార్జింగ్ వస్తుంది, ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా దీన్ని విస్తరించి క్రమక్రమంగా డీజిల్ బస్సు తగ్గించి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి కూడా మా ఆర్టీసీ వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టేదానికి కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. దీనికి
ప్రయాణికులకు మంచి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని ఇంకా ఆర్టీసీ వాళ్ళు ఇంకా మంచి మంచి సౌకర్యాలు కల్పించేదానికి మంచి ఏసీ బస్సులు గాని ఇప్పుడు ఏది మామూలుగా మాకు అమరావతి బస్సులు ఉన్నాయి అవి బా సక్సెస్ఫుల్ బస్సులు వాటి స్థానంలోనే ప్రయాణికులకు చాలా నచ్చినటువంటి బస్సులు ఇంద్రా బస్సులు గాని అవి గాని అందువల్ల వాటి స్థానంలో మళ్ళీ అవి పాత అయినాయి కాబట్టి మళ్ళీ అమరావతి బస్సులు ప్రజల కోరిక మేరకు మళ్ళీ కొత్త బస్సులు తేవడం జరుగుతుంది రాబోయే కాలంలో ఇంకా ఈ ఆర్టీసీకి ఈ 2700 బస్సులు ముఖ్యమంత్రి గారు అనుమతించారు కొనమని ఇంకా అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువ బస్సులు కూడా కొనమని చెప్పాడు ఇంకా ఈ పరిస్థితి బట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని 1000 గాని 1500 బస్సులు గాని కొత్త బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు గాని ఈ ఆర్టీసీకి ఏ విధంగా ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకమునిపే ఆర్టీసీ పడేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు తెలుసుకొని ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులు యూనియన్ నాయకులు కానీ ఆర్టీసీ యొక్క ఉన్నతాధికారులు కానీ ఆర్టీసీ చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది దీన్ని ఏదో ఒక రకంగా బయటపేయాలి గతంలో ఒకసారి మీ తండ్రి గారు దీని ఆర్టీసీని గంటను 500 కోట్ల రూపాయలు ఇచ్చి 2004లో ఈ ఆర్టీసీని కాపాడాడు అప్పుడు ఈ బస్సులు కొత్త బస్సులు కొనేదానికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చాడు కానీ మా పరిస్థితి అప్పుడైతే కొద్దిగా డెవలప్ అయినాం కానీ మళ్ళీ మళ్ళీ యథాస్థితికి వచ్చాము దీన్ని ఏ రకంగా ఘటన పేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు దేవుని దయవల్ల నేను ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తానని చెప్పి ఆయన వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ ఆర్టీసీని ఏకంగా ప్రభుత్వ పరం చేయడం జరిగింది ఆర్టీసీలో ఉన్నటువంటి 53,000 మంది ఉద్యోగస్తులను 1/1/2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేయడం జరిగింది కార్పొరేషన్ కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయిందని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఇంత సంస్థలు ప్రభుత్వం విలీనం చేసి నెలకి 290 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకు జీతాల రూపంలో ఇవ్వడం కాబట్టి మనకు కరోనా రావడము మన పరిస్థితి కరోనా రాకుంటే ఆర్టీసీ పరిస్థితి లాభాల్లో బాటలో నడిచేది ఆయన ప్రభుత్వంలోకి విలీనం చేసిన తర్వాత 3 నెలల కాలంలోనే ఆయన ఏం చెప్పాడు విలీనం చేసినప్పుడు 2 సంవత్సరాల పాటు నాకు మీరేం డబ్బులు ఇవ్వద్దు నేనే జీతాలు ఇస్తాను మీకు మీ అప్పులన్నీ కట్టుకోమని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మనకు కరోనా రావటము 3 నెలలకి 1/1/2020 ప్రభుత్వం విలీనం చేసిన 3 నెలలకే మార్చిలోనే మనకు కరోనా వచ్చింది కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడడం బస్సులు తిరగబడడం మనకు కూడా విపరీతం నష్టాలు 5,000 కోట్ల నష్టం వచ్చింది కానీ అయినా కూడా 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేమందరం కలిసి సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకున్నాం కరోనా వచ్చి మేము అనుకునే మీరు చెప్పినటువంటి సమయంలో మేము మా అప్పులు కట్టుకోలేకపోయినాం మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు కొద్దిగా టైం ఇవ్వాలంటే మళ్ళీ ఒక 6 నెలలు మాకు టైం ఇవ్వడం జరిగింది ఇంత ఉడత ఇంత పెద్ద మనసుతో ఆర్టీసీ ఉద్యోగస్తులను కానీ ఆర్టీసీని కానీ కాపాడినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం అయితే మనకు ఇంత సహాయం చేశాడో ఆ నమ్మకాన్ని మీరు కూడా ఒమ్ము చేయకుండా మనం అందరం కలిసి కూడా కష్టపడి పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి మన అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నేను విన్నవించుకుంటున్నా ఎన్నోగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ మీ ఎంట ఉంటూ మీ సమస్యల అన్నింటిలో నేను కూడా పాల్పంచుకుంటానని విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలుకుంటూ సెలవు తీసుకుంటాను ఆ వచ్చే ఈ బస్సుల్లో కూడా ఉత్తరాంధ్రకి కానీ ఉత్తర రాయలసీమకి కానీ పెడతామండి అంటే ఈ యొక్క మామూలుగా మాకు ఈ ఛార్జింగ్ అనేది 260 కిలోమీటర్లు వస్తుందండి మామూలు వాళ్ళు ఇచ్చేది కానీ అది 220 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఈ ఛార్జింగ్ పాయింట్ మేము సెట్ చేసుకోవాలండి ఇప్పుడు మేము తిరుమల ఇక్కడ నెల్లూరు నుంచి తిరుమలకు పెట్టామండి ఛార్జింగ్ పాయింట్ మాకు తిరుపతిలో ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఛార్జింగ్ పాయింట్లు అట్లా మేము కూడా ఏర్పాటు చేసుకోవాలి అవి ఏర్పాటు చేసుకున్న తర్వాత లాంగ్ సర్వీస్ కూడా పెడతాం ఇక్కడ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి ఇక్కడ నుంచి ఒంగోలు విజయవాడ హైదరాబాదు అట్లా పెట్టేదానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ఆ వచ్చే ఏ బస్సుల్లో కూడా మేము అన్ని దగ్గర మేము మా వాళ్ళు మా ఆర్టీసీ వాళ్ళంతా ప్లాన్ చేసి ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు క్రమక్రమంగా అన్ని దీన్ని విస్తరింపజేస్తాం నెల్లూరులో జోనల్ చైర్మన్ గా మైక్ పెట్టుకొని మేము ముందుకు వచ్చి మాట్లాడటం ఈ అవకాశం కల్పించిన మా ఈడీ గారికి ఆర్ఎం గారికి ముఖ్యంగా మా చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ నేను ఉండింది నేను లేని దాని వల్ల ఈ రోజు దీన్ని చేంజ్ చేసినారు
దాని వల్ల కలిగిన ఇబ్బందికి నేను సారీ అండి. అంటే యాక్చువల్గా ఇది యాక్చువల్గా పెద్ద ప్రోగ్రాము, కానీ నేను నిన్న లేను అనుకుని ఈ రోజు చేయాల్సి వచ్చిందండి. ఎలక్ట్రిక్ బస్సులు అండి, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏం లేదు, అన్ని మన చైర్మన్ గారు అంత వివరంగా చెప్పారు, అన్ని టెక్నికల్గా కూడా అన్ని చెప్పారు. ఇక నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకొని అన్నగారు చైర్మన్ గారు చెప్పినట్టు వాటి లోటుపోట్లు మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇవి మేము ఎంతవరకు మేము చేయగలము, ఇంకేదన్నా ఉన్నాయా, ఇంకేదన్నా మేము డెవలప్ చేయగలమా అనేది మేము ఆలోచించుకొని చేస్తామండి. ఇందాక ఎవరో చెప్పారు నెల్లూరు ఆడబడుసు చైర్మన్ అయినారు మేము ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నాము అని అనేది. మాకు కొంచెం టెక్నికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మా చేతిలో కూడా చాలా మాకున్న పరిధిలో మేము ఇంకా చాలా చెయ్యాలనుకుంటున్నాము, కానీ మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన అధికారులకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మీరు చెప్పినట్టు చేస్తే మాకే చాలా ఇదండి, కానీ అది మేము చేయాలనుకుంటున్నాము, కొన్ని చేయగలుగుతున్నాము, కొన్ని చేయలేకపోతున్నాము, అవన్నీ మీరు గమనించుకోవాల్సింది. లాస్ట్ టైం నేను కనిగిరికి పోయినప్పుడు నాకు చాలా మంది కండక్టర్స్ వాళ్ళందరూ వచ్చి మేడం మాకు మామూలుగానే మాకు కొన్నిసార్లు ఒక సమయ ఉన్నప్పుడు కూడా 2 మంత్స్ మాకు శాలరీలు రాక వెళ్ళి ఇబ్బంది పడ్డాము. ఈ కోవిడ్ వచ్చినప్పుడు మేము విలీనం మమ్మల్ని చేయకుండా ఉంటే మా పరిస్థితి ఏందని ఆలోచించుకుంటే మాకు భయం వేస్తుంది అనేది చెప్తున్నారండి. అలానే జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన మాట మీద నిలబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం వచ్చినా ఆయన స్కీమ్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఆయన కంటిన్యూ చేయటం అనేది మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కొత్తగా ఏం చెప్పాల్సిందేం లేదండి. థ్యాంక్స్ అండి.